మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంటతడి పెట్టారు. ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో రైట్ చాయిస్ అకాడమీ ఆధ్వర్యంలో గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉచిత ఆన్లైన్ తరగతులను ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్ర భావోద్వేగానికి గురైన పొంగులేటి గత ప్రభుత్వం తనను ఎన్నో బాధలు పెట్టినందుకు మనోవేదనకు గురయ్యానని తెలిపారు. ఆ రోజున తాను కన్నీరు కారిస్తే కార్యకర్తలు నిరాశపడతారని ఊరుకున్నానని మంత్రి పొంగులేటి తెలిపారు. అనేక సందర్భాల్లో కన్నీరు నా కార్యకర్తలు నా నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నేను బాధపడితే వారు బాధపడతారని దిగమింగుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కాచుకునేవాడిని. ఆ కష్టం ఒట్టిగా పోలే. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కష్టం వెనక సుఖం ఉంటుంది, ప్రతి సుఖం వెనక కష్టం ఉంటుంది. పుడతా పుడతా ఎవడు లక్షాధికారి కాడు, పుడతా పుడతా పదవులతో ఏమక్కడు పుట్టడు. మనం నడిచే నడక, మన ప్రవర్తన, మన మంచితనం ఎప్పటికీ మనకి శ్రీరామ లక్షలాగా ఉంటాయి. దాన్ని మీరందరూ మనసులో పెట్టుకొని కష్టం వచ్చినప్పుడు దిగమింగుకుందాం, సుఖం వచ్చినప్పుడు. ఈరోజు నేను రాష్ట్రంలో ఒక ప్రధానమైన మంత్రిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నా, ఇంతమందిలో ఈరోజు అందరికీ ఎమోషనల్ అయ్యానంటే ఆ రోజైతే దానికి అర్థం లేదు. ఈరోజైతే ఆ ఎమోషనల్కి అర్థమేందో మీరు అందరూ గ్రహిస్తారని ఇక్కడ అయ్యా. అనేక సందర్భాల్లో